హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామో మీకు తెలుసా? సంశ్లేష అక్షరాలు, వాటి పదాలు. అసలు మీకు సంశ్లేష అక్షరం అంటే ఏంటో తెలుసా? హల్లులు తెలుసు కదా, హల్లులలోని ఏదైనా ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు హల్లులు ఒత్తులుగా చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు. సంశ్లేష అక్షరాలు అంటే ఏంటి? ఏదైనా ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు హల్లులు ఒత్తులుగా చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు. ఉదాహరణలు చూద్దామా? ఇలాంటి సంశ్లేష అక్షరాలతో ఉన్నటువంటి కొన్ని పదాలను నేర్చుకుందామా? సంశ్లేషాక్షర పదాలు. సంశ్లేషాక్షర పదాలు: స్త్రీ, ఇస్త్రీ, ద్యోత్స్న, ఈర్ష్య, భక్ష్యం, లక్ష్యం, అర్ఘ్యం, తత్వం, పార్శ్వం. అస్త్రం, వస్త్రం, దైర్ఘ్యం, మత్స్యం, ఉత్ప్రేక్ష, వజ్యము, శాస్త్రము, రాష్ట్రము, మత్యుడు, రాష్ట్రపతి, ప్రాశస్త్యం, దారిద్ర్యం, వాసిష్ట్యం, సంస్కృతి, సామర్థ్యం, లక్ష్మణుడు, ప్రాశస్త్యము, ఉత్ప్రేరకం, నిష్క్రమణ, మధ్యలోకం, దుర్వ్యసనము, ఊర్ధ్వలోకము, ధృతరాష్ట్రుడు, లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్యము, నిష్ప్రయోజనము. పిల్లలు, ఇప్పటి వరకు సంశ్లేషాక్షర పదాలు నేర్చుకున్నారు కదా? ఈ సంశ్లేషాక్షర పదాలను అక్షర దోషాలు లేకుండా చక్కగా రాస్తూ చదువుతూ వీటిలో సంశ్లేషాక్షరాలను గుర్తించి సున్నా చుట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.